హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. గ్రూప్ 2 వాయిదాకే ముగ్గు అంటూ రావడం జరిగింది. త్వరలోనే ప్రకటించే అవకాశం. డిసెంబర్లో నిర్వహించాలంటూ అభ్యర్థుల ఆందోళన. టీజీపీఎస్సీతో సర్కార్ సంప్రదింపులు. చైర్మన్ మహేందర్ రెడ్డితో కోదండరాం హరగోపాల్ భేటీ. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి. 18 నుంచి డిఎస్సి పరీక్షలు అంటూ మనకి ఇదైతే నవ తెలంగాణ బ్యూరోలో అయితే పబ్లిష్ అయింది. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు పైన చర్చించాం. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులను పెంచడం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్టే అవుతుంది. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైంది. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు వివరించారు. గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయి. ఆ వెంటనే వచ్చే నెల 7వ 8వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలున్నాయి. దీంతో సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి సమీక్షలో అన్నారు. డిఎస్సి రాత పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు జరుగుతాయి. గ్రూప్ 2 రాత పరీక్షలు వచ్చే నెల 7వ 8వ తేదీల్లో టీజీపీఎస్సీ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రెండు పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే ఉన్నాయి. ఆ రెండు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమే లేదు. దీనితో డిఎస్సి వాయిదా పడుతుందా, గ్రూప్ 2 వాయిదా పడుతుందా అన్న ప్రశ్న అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షలు ఆన్లైన్లో యథాతథంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ అభ్యర్థులకు సూచించింది. దీంతో డిఎస్సి రాత పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని తేలిపోయింది. డిఎస్సికి 279,966 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. డిఎస్సి రాత పరీక్షల నిర్వహణపై స్పష్టత రావడంతో గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ కార్యదర్శితో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గ్రూప్ 2 వాయిదా వేస్తే జరిగే పరిణామాలు, మళ్ళీ రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉన్నది, అభ్యర్థులకు మేలు జరుగుతుందా మరింత నష్టం కలుగుతుందా అన్న విషయాలపై చర్చిస్తున్నారు. గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్లు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నది. ఇంకోవైపు గ్రూప్ 2 రాత పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన బాట పట్టారు. ఇటీవల టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అదే రోజు గ్రూప్స్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం గమనార్హం అంటూ ఇచ్చారు. అదేవిధంగా అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ కోదండరాం గారు కోరినట్లుగా అయితే ఇచ్చారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ టీజేఎస్ అధినేత కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హరగోపాల్తో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ నిరుద్యోగుల ఆందోళనల గురించి చైర్మన్కు వివరించామని చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. డిఎస్సికి గ్రూప్ 2 రాత పరీక్షలకు మధ్య ఎక్కువ సమయం లేదని వివరించారు. సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని, గ్రూప్ 2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు అంటించారు. అదేవిధంగా గ్రూప్ టూ వాయిదా వేయాలి, డివైఎఫ్ఐ కోరినట్లుగా కూడా ఇచ్చారన్నమాట. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షలు జరుగుతాయని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ ఆనగంటి వెంకటేష్ చెప్పారు. గ్రూప్ టూ రాత పరీక్షలు వచ్చే నెల 7, 8వ తేదీల్లో జరుగుతాయని వివరించారు. ఆ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయం ఎక్కడున్నది అని ప్రశ్నించారు. గ్రూప్ టూ వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంట. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ టూ పోస్టుల పెంపుపై తర్జన భర్జన అంటూ కూడా అయితే వచ్చిందనమాట. రాష్ట్రంలో మరో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కి పెరిగాయి. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26వ తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కు పెరగడంతో టీజీపీఎస్సీ ఫిబ్రవరి 19వ తేదీన మళ్ళీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇటీవల 1:50 నిష్పత్తి చొప్పున గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. గ్రూప్ 1 తరహాలోనే గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచి మళ్ళీ నోటిఫికేషన్ను జారీ చేయాలి అంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాత పరీక్షలను డిసెంబర్లో నిర్వహించాలని కోరుతున్నారు. గ్రూప్ 2 రాత పరీక్షలను వాయిదా వేసేందుకు సానుకూలంగా ఉన్న ప్రభుత్వం పోస్టుల పెంపుపై తర్జన భర్జన పడుతున్నది. అవసరమైతే గ్రూప్ 2 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామంటూ గతంలోనే మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇంకోవైపు గ్రూప్ 1 తరహాలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచే వెసులుబాటు లేదు అంటూ అధికారులు చెబుతున్నారు. ఇక దీంతో ప్రస్తుత నోటిఫికేషన్లో గ్రూప్ 2 పోస్టులను పెంచే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 551,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 7, 8వ తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు జరుగుతాయి అంటూ. సో ఈ విధంగా అయితే ఇదే మనకి గ్రూప్ 2 వాయిదాకే ముగ్గు, గ్రూప్ 2 పోస్టుల పెంపుపై తర్జన భర్జన అంటూ. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.